రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అంశంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? ప్రతిపక్షాన్ని ఎలాగైనా ఇరుకును పడేసేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమేంటి? ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై విశ్లేషకులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఇన్సైడ్ ట్రేడింగ్ కేసులో ఉన్న లోగుట్టేంటి? అమరావతి భూముల అంశంలో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడింది అనేది ఏపీ ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణ. టీడీపీ నేతలు పెద్ద స్థాయిలో లాభం చేకూర్చేలా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, మొత్తం 4,000 ఎకరాల భూముల అంశంలో టీడీపీ నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడ్డారని వైసీపీ పదే పదే చెప్తోంది. ఈ అంశంపై అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీడీపీ నేతల ఇన్సైడ్ ట్రేడింగ్పై వివరాలు ప్రకటించారు. ఇన్సైడ్ ట్రేడింగ్కి సంబంధించి మాజీ మంత్రులపై సిఐడి కేసులు నమోదు కూడా చేసింది. మరి ఇదంతా బానే ఉంది కదా. ప్రభుత్వంపై అసలు విమర్శలు ఎందుకు వస్తున్నాయి అనేది చూస్తే, ఇన్సైడ్ ట్రేడింగ్ అంశం చట్ట ప్రకారం ప్రభుత్వం నిరూపించలేని పరిస్థితి. దీంతో గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో అమరావతిలో పెద్ద స్కామ్ చేశారని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉంది, వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉంది. కానీ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఆధారాలు లభించకుండా టీడీపీ నేతలు జాగ్రత్తలు పడ్డారనేది లోగుట్టు వినిపిస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుందని నిరూపించేందుకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందట. ఇన్సైడ్ ట్రేడింగ్ అంశంలో టీడీపీ నేతల వివరాలను సేకరించే వీలైనన్ని దారులలో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఒకవేళ డైరెక్టుగా నేతల వివరాలు దొరకకపోయినా వారి బినామీల వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. టీడీపీ రాజధాని గ్రామాల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుందని గత ప్రభుత్వంలో కొందరికి బినామీలు ఉన్నారని నిరూపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తెల్ల కార్డుతో భూములు కొనుగోలు చేసిన వారిపైన కేసులు నమోదు చేసింది. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 761 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లుగా సిఐడి విచారణలో తేలింది. తెల్ల కార్డుతో భూములు కొనుగోలు చేసిన వారికి డబ్బులు ఏ విధంగా వచ్చాయని వివరాలు సేకరిస్తున్నారు. వారి ద్వారా టీడీపీ నేతల బినామీల గుట్టు మొత్తం బయటకు లాగాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ప్రభుత్వం తెల్ల కార్డు కలిగి భూములు కొనుగోలు చేసిన వారిపైన కేసులు నమోదు చేయడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి బడాబాబులను ఏమీ చేయలేక సామాన్యులను కేసులలో ఇరికించి ఇబ్బందులు పడడం ఏంటనేది వారి ప్రశ్న. ఇప్పుడు ఈ అంశంలో కూడా ప్రభుత్వం ఇరకాటంలో పడడమే అంటున్నారు విశ్లేషకులు.